వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు ఆవరణలో 3 రోజుల సర్వే తర్వాత ఒక శివలింగం కనిపించిందని హిందువుల తరపు ప్రతినిధులు, జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే అది ఫౌంటైన్ అని ముస్లింలు అంటున్నారు. తాజా పరిణామాల నడుమ ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జ్ఞాన్వాపి మసీద్ మేనేజ్మెంట్ కమిటీ అప్పీలుపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్థానిక కోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి. శివలింగం కనిపించినట్లుగా చెబుతున్న ప్రాంతాన్ని సీల్ చేసి ఉంచాలి. మసీదులోని మిగతా ప్రాంతాల్లో ప్రార్థనలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, జ్ఞాన్వాపి మసీదు పక్కపక్కనే నిర్మించడంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిని ధృవీకరించే ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించినట్లు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జౌన్పూర్కు చెందిన సార్కీ సుల్తానులు 14వ శతాబ్దంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును కట్టినట్లు వారు వివరిస్తున్నారు. అయితే ఈ వాదనతో కొందరు చరిత్రకారులు విభేదిస్తున్నారు. ఇక్కడ సార్కీ సుల్తానులు ఆ మసీదు కట్టించినట్లు లేదా ఆలయాన్ని వారి హయాంలో ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వనాథ ఆలయాన్ని 1585లో అక్బర్ ఆదేశాలతో ఆయన నవరత్నాల్లో ఒకరైన రాజా టోడరమల్ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. నిర్మాణంలో దక్షిణ భారతదేశానికి చెందిన పండితుడు నారాయణ భట్ట సాయం కూడా తీసుకున్నారని అంటున్నారు. ఈ అంశంపై వారణాసిలోని కాశీ విద్యాపీఠ చరిత్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ ద్వివేది బీబీసీతో మాట్లాడారు. విశ్వనాథ ఆలయాన్ని రాజా టోడరమల్ నిర్మించారని, అందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి కట్టడాలను టోడరమల్ చాలా నిర్మించారని రాజీవ్ ద్వివేది అన్నారు. ఆధ్యాత్మికంగా విశ్వనాథ దేవాలయానికి ఎప్పటి నుంచో ప్రాధాన్యం ఉందని, కానీ దాని గురించి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. మరోవైపు విశ్వనాథ మందిరాన్ని ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాతే జ్ఞాన్వాపి మసీదును నిర్మించారని కొంతమంది విశ్వసిస్తుంటారు. ఈ అంశంపై జ్ఞాన్వాపి మసీదును పర్యవేక్షించే అంజుమాన్ ఇంతేజామియా కమిటీ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొహమ్మద్ యాసిన్ మాట్లాడారు. 1585లో అక్బర్ తన కొత్త మతం దీన్ ఏ ఇలాహీని ప్రారంభించినప్పుడే ఈ మసీదును కట్టినట్లు చాలామంది చెబుతుంటారని ఆయన అన్నారు. ఇక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును కట్టలేదని, అక్బర్ సమయంలోనే ఆ మసీదును కూడా నిర్మించారని యాసిన్ చెప్పారు. ఇక్కడే ఉండే ఓ కొలనులో శివలింగం ఉందని చెప్పడం సరికాదని, 2010లో తాము మసీదునంతా శుభ్రం చేశామని, అక్కడ ఎలాంటి శివలింగమూ కనిపించలేదని ఆయన అన్నారు. మరోవైపు ఇక్కడి మందిరాన్ని ఔరంగజేబు హయాంలో ధ్వంసం చేయించారని న్యాయవాది విజయశంకర్ రస్తోగి చెబుతున్నారు. విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు హయాంలో ధ్వంసం చేయించారు, కానీ అక్కడ మసీదు కట్టాలని ఆయన ఆదేశాలు ఇవ్వలేదని, చాలా కాలం తర్వాత ఆలయం శిథిలాల్లో మసీదు కట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మసీదును ఎప్పుడు నిర్మించారో స్పష్టమైన ఆధారాలేమీ లభించలేదు. అయితే మందిరాన్ని ధ్వంసం చేసిన తర్వాతే మసీదు కట్టి ఉండొచ్చని, ఎందుకంటే ఆ కాలంలో అలాంటివి చాలా జరిగాయని ప్రొఫెసర్ రాజీవ్ ద్వివేది అన్నారు. అది ఔరంగజేబు సమక్షంలో జరిగి ఉండకపోవచ్చు, కానీ మందిరాన్ని పడగొట్టడానికి ఆయన ఆదేశాలిచ్చారు. ఆయన హయాంలోనే మసీదు కూడా నిర్మించారని ద్వివేది చెప్పారు. అయితే అక్బర్ తన కొత్త మతం దీన్ ఏ ఇలాహీలో భాగంగా ఈ మసీదును కట్టించారా లేదా ఔరంగజేబు నిర్మించారా అనే విషయంపై చరిత్రకారుల్లో భిన్నమైన సమాధానాలు ఉన్నాయి. ఈ అంశం గురించి చరిత్రకారుడు ఎల్పి శర్మ ద హిస్టరీ ఆఫ్ మిడైవల్ ఇండియా పుస్తకం 232వ పేజీలో ప్రస్తావించారు. 1669లో హిందూ దేవాలయాలు, పాఠశాలను ధ్వంసం చేయాలని సుబేదార్లకు, ముసాహిబ్లకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అన్ని దేవాలయాలు, హిందూ పాఠశాలను ఒకేసారి ధ్వంసం చేయటం వీలు కాలేదు. కానీ బనారస్లోని విశ్వనాథ ఆలయం, మధురలోని కేశవ దేవాలయం, పటాన్లోని సోమనాథ దేవాలయం లాంటి పెద్ద పెద్ద ఆలయాలను ఆ కాలంలో ధ్వంసం చేయించారని ఎల్పి శర్మ వివరించారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించే చారిత్రక ఆధారాలేమీ కనిపించటం లేదు. ఈ అంశంపై అలహాబాద్ యూనివర్సిటీలోని మధ్యయుగ చరిత్ర విభాగం ప్రొఫెసర్ హేరం చతుర్వేది మాట్లాడారు. ఆ కాలంలో ప్రముఖ రచయితలు మధుర ఆలయ ధ్వంసం గురించి ప్రస్తావించారు, కానీ కాశీ గురించి ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
జ్ఞాన్వాపి మసీదును ఎప్పుడు కట్టారో స్పష్టంగా చెప్పే ఆధారాలేమీ ప్రస్తుతం అందుబాటులో లేవని, అసలు ఆ మసీదు మొదటి పేరు జ్ఞాన్వాపి అయ్యుండకపోవచ్చని, ఎందుకంటే అది ఒక స్కూల్ పేరు అని, పాతకాలంలో ఒక మతంలో ఒకేలాంటి ఆచారాలను పాటించే వర్గాన్ని ఒక స్కూల్గా చెబుతుంటారని, అలా జ్ఞాన్వాపి అనేది ఒక స్కూల్ అని ప్రొఫెసర్ చతుర్వేది తెలిపారు. జ్ఞాన్వాపి మసీదు నిర్మాణానికి సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే 1883-84 కాలం నాటి చారిత్రక ఆధారాలు మనకి కనిపిస్తాయి. జామా మసీద్ జ్ఞాన్వాపి పేరుతో రెవెన్యూ డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ రెవెన్యూ డాక్యుమెంట్ ఆధారంగా 1936 స్థానిక కోర్టులో ఒక పిటిషన్ నమోదు చేశారని, ఆ తర్వాత ఏడాది ఈ మసీదుకు మరమ్మతులు నిర్వహించేందుకు కోర్టు అంగీకారం తెలిపిందని సయ్యద్ మొహమ్మద్ యాసీన్ చెప్పారు. ఇక్కడ మసీదు ఉందనే విషయాన్ని కూడా కోర్టు గుర్తించిందని, ఆ నిర్ణయాన్ని ఆ తర్వాత హైకోర్టు కూడా సమర్థించిందని ఆయన వివరించారు. 1669 ముందే ఈ మసీదు ఇక్కడ ఉందని, అప్పటి నుంచే ప్రార్థనలు జరుగుతున్నాయని యాసిన్ చెప్పారు. అయితే ఆయన చెబుతున్నట్లుగా 1669 కంటే ముందే ఈ మసీదును నిర్మించినట్లు ధృవీకరించే ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టాలని స్థానిక కోర్టు ఆదేశించింది. 1991 నుంచి ఈ విషయంలో దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. 1991లోనే ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను భారత పార్లమెంటు ఆమోదించింది. 1991 సెప్టెంబర్ 18 నాటి ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 ముందు సదరు ప్రార్థనా స్థలాలు ఏ మతాన్ని అనుసరిస్తున్నాయో ఆ తర్వాత కూడా అదే మతాన్ని పాటించాలి. ఈ నిబంధనను ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే 1 ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. అయితే అయోధ్య కేసు ఈ చట్టం చేయకముందు నుంచి పెండింగ్లో ఉండడంతో దీనికి ఆ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. కాశీలో మసీదు మందిరంపై మొదట్నుంచి వివాదముందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 1899లో మత ఘర్షణలు కూడా చెలరేగాయి. 1991 చట్టం తర్వాత మసీదు దేవాలయం మధ్య ఇనుప చట్రంతో గోడ ఏర్పాటు చేశారు. గోడ నిర్మాణానికి ముందు ఇక్కడ పెద్దగా ఘర్షణలేమీ జరగలేదని స్థానిక జర్నలిస్ట్ అజయ్ సింగ్ చెప్పారు. ఇంతిజామియా కమిటీ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొహమ్మద్ యాసీన్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. 1937 నాటి కోర్టు తీర్పు తర్వాత మసీదు స్థలం ఎంత ఉందో నిర్ధారించారు. 1991లో మసీదు చుట్టూ ఇనుప చట్రంతో గోడ కట్టారు. అంతకు ముందు ఎంత విస్తీర్ణంలో మసీదు ఉందో ఇప్పుడు అంతే ఉందని, ఆ విషయంలో ఎలాంటి గొడవ లేదని, కొన్నిసార్లు శుక్రవారం ప్రార్థనలతో శివరాత్రి కూడా కలిసి వస్తుందని, అప్పుడు కూడా శాంతియుతంగానే రెండు వైపులా ప్రార్థనలు జరిగేవని యాసిన్ చెప్పారు. హరిహర పాండే, సోమనాథ వ్యాస్, రామరంగ్ శర్మ కలిసి 1991లో సర్వే కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ దాఖలైన కొన్ని రోజులకే దానికి వ్యతిరేకంగా మసీదు మేనేజ్మెంట్ కమిటీ హైకోర్టుకు వెళ్ళింది. అయితే 1993లో యథాస్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. మళ్ళీ 2019లో వారణాసి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో సర్వేకు అంగీకారం తెలిపారు.